అత్తమ్మ హాస్పిటల్కే బయలుదేరుతున్నాను అత్తమ్మ. ఆపరేషన్కి డబ్బులన్నీ అరేంజ్ చేస్తాను, ఇప్పుడు కట్టేస్తే ఇవాళ్లే చేసేస్తారు. చూసుకోవడానికి మావి కూడా ఉన్నారు కదా అత్తమ్మ. సరే నేను హాస్పిటల్కి వెళ్ళాక ఫోన్ చేస్తాను, ఉంటాను అత్తమ్మ. అరే విష్ణు, నిన్న చెప్పాను కదరా హాస్పిటల్ దగ్గర దింపరా. అరే ఒక్క 5 మినిట్స్ రా, ఈలోపు నువ్వు రెడీ అయిపో. ఏ లేబే తొందరగా, అసలే లేట్ అయిపోతుంటే. అరే విష్ణు, 2 మినిట్స్ అని చెప్పాను కదరా, ప్లీజ్ రా. నేను ఇక్కడ డబ్బులు పెట్టాను చూసావా? అరే అక్కడే ఉంటా చూడరా, ఊరికి దుబ్బేస్తావు. నేను రాత్రి ఇక్కడే పెట్టాను రా, కనిపించట్లేదు. అరే విష్ణు లేవరా, డబ్బులు కనిపించట్లేదురా. అరే నిన్న నైట్ నువ్వు ఇక్కడ కాకుండా డబ్బులతో ఎక్కడికన్నా వెళ్ళావా? లేదురా, తెచ్చి అక్కడే పెట్టాను మొత్తం డబ్బులన్నీ. మొత్తం వెతికాను రా, కనిపించట్లేదు. అయినా రూమ్లో నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారా డబ్బులు కొట్టేయడానికి? అయినా డబ్బులు ఎక్కడ పోతేలేరా, వచ్చి కూర్చుని ప్రశాంతంగా ఆలోచించు. నీ బ్యాగ్ ఎదురా. ఉన్నాయారా? నీ జోబులు చూపించరా. డబ్బులు రా అమ్మ, ఆపరేషన్ మొత్తం తెచ్చి అక్కడే పెట్టాను రా నిన్న. ఎలారా మావయ్య, అది హాస్పిటల్కే వస్తున్నాను, అదిగా డబ్బులు. చెత్తనాయాల, డబ్బులు తీసుకున్నా చెప్పాలని తెలీదా? ఏ పడుకుంటే ఒక మాట చెప్పలేవా? వస్తున్నా పెట్టేయి చెయ్యి.